అడగాల్సింది అభిషేక్ గారిని. అభిషేక్ గారు నిజంగా ఇప్పుడు అదే నిజమైతే, అయోధ్య రెడ్డి అన్నదే నిజమైతే, మీ సంగ్రామ యాత్రలు, యుద్ధాలు, ఈ ఈ కత్తులు, ఈ కటారులు ఎందుకనేది టీఆర్ఎస్ ప్రశ్న. మీరేమంటారు అభిషేక్ గారు? అభిషేక్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుని చెక్ చేసుకోండి. అభిషేక్ గారు వినిపిస్తుంది? వినిపిస్తుందండి. కొత్త అధ్యక్షుడు వచ్చేదాకా దాదాపుగా కనుమరుగైపోయింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాక్షేత్రంలో లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే జంప్ అయినారో రాజ్యసభ ఎలక్షన్స్ ముందు, అప్పటి నుండి పూర్తి నిరాశ నిస్పృహతో కూడుకున్న ఒక రాజకీయ బిహేవియర్ అనేది కనబరిచిండ్రు. అంటే ప్రజాక్షేత్రంలో ఒక ఉద్యమాలు కానివ్వండి, ప్రజా సమస్యలపై గొంతు విప్పడం కానివ్వండి, రాష్ట్ర మన క్యాపిటల్ లో కానివ్వండి, జిల్లాల్లో కానివ్వండి, ఎటువంటి ఒక పొలిటికల్ యాక్టివిటీ లేకుండా పూర్తిగా స్టాగ్నెంట్ అయిపోయిన పార్టీ. ఓన్లీ ఆల్టర్నేట్ గా ప్రజా సమస్యలని ప్రతిరోజు ఇతర అంటే వేరు వేరు మోర్చాల ద్వారా కానివ్వండి, పూర్తి పార్టీ ద్వారా కానివ్వండి, కాన్స్టెంట్ పొలిటికల్ బ్యాటిల్ ఇస్తూ ప్రజా గళాన్ని వినిపిస్తూ అసెంబ్లీలో అయినా బయట అయినా మాకున్న శక్తికి మించి ప్రయత్నం చేస్తూ పూర్తి అపోజిషన్ ఫోర్స్ ని అక్కడ ప్రదర్శించింది భారతీయ జనతా పార్టీయే. కాకుంటే వారు చెప్పడానికి ఏం లేక ఆ ఇద్దరికి ముడిపెట్టి మాట్లాడడం అనేది అది ఎన్నో రాష్ట్రాల్లో చూసినాం. అది కర్ణాటకలో జరిగింది, అది మహారాష్ట్రలో జరిగింది. ఇతర పార్టీలని బీజేపీ బీటీఎం గా అభివర్ణించిండ్రు. లాస్ట్ కి చూస్తే మళ్ళీ వాళ్ళే పొత్తులు పెట్టుకొని ఆ ఇతర మా బీటీఎం పార్టీలని అధికారానికి తీసుకురావడానికి ఎన్నో త్యాగాలు చేసి ఉద్దవ్ ఠాక్రే లాంటి ప్రభుత్వాలను కూడా కాంగ్రెస్ తన భుజ స్కంధాలపై మహారాష్ట్రలో మోయడం కానివ్వండి, కర్ణాటకలో కుమారస్వామి గారిని నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం కానివ్వండి, వారి అధికారాన్ని త్యాగం చేసి ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ పక్కన పెట్టి తక్కువ మ్యాండేట్ వచ్చినా పర్వాలేదు మాకు బీజేపీని మాత్రమే వ్యతిరేకించాలని బీజేపీ అలయన్స్ గా ముద్రేసిన వాళ్ళని వీళ్ళు వచ్చి అధికారంలో కూర్చోబెడతారు. అరే పదే పరిస్థితి వస్తే వీళ్ళు టీఆర్ఎస్ తో పొట్టు పెట్టుకోవడం లేదు. ఇవాళ మాకు టీఆర్ఎస్ కి ఎన్ని లింకులు లంకులు వీళ్ళు పెట్టినా రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కి నెంబర్ అవసరం పడితే ఫస్ట్ ఉరికెళ్ళి అక్కడ వాళ్ళ వాళ్ళ పల్లకిని మోయడంలో ఫస్ట్ పాత్ర పోషించేది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంటే వాసుదేవన్ గారు ఇక్కడ చిన్న ఇష్యూ అని చెప్పాల్సింది. రెండు అంశాలు ఇప్పుడు అభిషేక్ గారు కూడా చెప్పారు, శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, మేము చాలా క్లారిటీగా చెప్తున్నాం మళ్ళొకసారి కూడా. రెండు మూడు అంశాలు ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గురించి చెప్తున్నారు, అట్నే సింధియా గురించి కూడా చెప్తే బాగుండేది. సింధియా గురించి కూడా మొన్న తెలంగాణ బీజేపీ ఆఫీస్ కు రాకుండా ప్రగతి భవన్ పోయి లంచ్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు అట్నే వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు మనం ఉన్న నిజమైన అసలు ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు లోపల అనుకుంటున్నారు, నిజంగా ఉన్నది బయట కనపడుతుంది. రమ్మని కాలా వీళ్ళ పడితే బీజేపీ ఆఫీస్ కు వచ్చిపోయిండు, అది అభిషేక్ గారు కూడా తెలుసు. అట్లానే ఇట్లా నీకు ఒక ఒక 100 ఎగ్జాంపుల్స్ ఇస్తా, నీకు ఒక రెండు మూడు ఇద్దరి మధ్య ఉన్నాయి ఎక్కువ కూడా ఇవ్వను. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తే బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందు కేసీఆర్ సపోర్ట్ చేసి, తర్వాత హైదరాబాద్ కి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారానికి రామ్నాథ్ కోవింద్ వస్తే గులాబీ రంగు హోర్డింగ్ లేసి ఆ హోర్డింగ్ ల కింద రామ్నాథ్ కోవింద్ ఫోటో పెట్టుకుంటాడు, కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాడు కింద. ప్రచారానికి వస్తే ప్రచారం చేసిండి ఈయన. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వెంకయ్యనాయుడు గారి కోసం మద్దతు ఇవ్వడానికి కోసం ఈయన సంతోష్ కుమార్ అంటే ఆయన చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని పోయి, తర్వాత ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఆలోచన విషయానికి వస్తే రెండు ఎంపీలతో తెలంగాణ తెచ్చినంత శక్తివంతుడు కదా. ఇప్పుడు కేఆర్ అంబీలో మన ఆయకట్టు ఎంత దూరం ఉందో, అంటే మన మన కృష్ణా రివర్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు ప్రకారం తెలంగాణలోనేమో 73% ఉంది, 27% ఆంధ్రకు ఉంటది అని చెప్తున్నారు. అంటే ఆ లెక్క ప్రకారం 73% మనకు కావాలి అని కేసీఆర్ కొట్లాడుతుంది, మన తెలంగాణ ప్రభుత్వం కొట్లాడుతున్నది కరెక్ట్. కానీ అంతకంటే ముందు 2015లో చేసుకున్న ఒప్పందం ప్రకారం మనకు కేవలం ఇంత 32% మనకు వచ్చి 68% ఆంధ్రకి ఇచ్చింది. దీని మీద నిజంగానే అంత బలం ఉంటే ఒక్కనాడన్న ఎంపీలు మాట్లాడతారా? మాట్లాడరు. అంటే బీజేపీ ఏం చేసినా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తారు, కానీ తెలంగాణలో వచ్చినాక రాష్ట్రంలోకి వచ్చినాక మాట్లాడతారు. వీళ్ళు కూడా తెలంగాణ వరకు తిట్టినట్టు చేస్తారు బీజేపీ వాళ్ళు. ఏ ఒక్క అంశం మీద కూడా కేసీఆర్ ఒక చిన్న చిన్న గీత పడనియరు. మేము చెప్పినాం సహారా కేసులో సహారా దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్నది, దాని మీద 2 సార్లు ఎంక్వైరీ చేసిపోయింది, దానికి సంబంధించిన ఆధారాలు ఇస్తాము అన్నారు. రీసెంట్ గా అమిత్ షా ఆదిలాబాద్ కు వచ్చినప్పుడు అపాయింట్మెంట్ అడిగినాం కేసీఆర్ అవినీతి మీద ఏమేమి ఉన్నాయో, అన్ని అవినీతి కార్యక్రమాల మీద మేము ఆధారాలు ఇస్తాము అంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి. కేసీఆర్ కు వ్యతిరేకంగా చిన్న ఒక యాక్ట్ బీజేపీ చేయరు, కేంద్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద వాళ్ళకి అవసరం లేని వాళ్ళ మీద మాత్రం ఇమీడియట్ గా రాత్రి ఎత్తుకపోతారు, వాళ్ళు చేసుకుంటారు బీజేపీ ఏ రంగానే కేసులు అనేవి మాఫ్ అయిపోతారు. ఇవన్నీ మనం చూస్తున్నాయి, కనపడుతున్నాయి, మనం కొత్తగా చెప్పేటి కాదు.
ఇందులో ఏం కొత్త ఇందులో కొత్త అంశాలు ఇక్కడ నేను చెప్పినట్టుంటే అభిషేక్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ అబ్జెక్ట్ చేయొచ్చు. ఇవేవి కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఇట్లా మేము ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతాం. బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్యన ఉన్న సోపతిని, ప్రభుత్వాలకు సోపతి కాదు పార్టీలకున్న సోపతిని చెప్తున్నాం. తర్వాత ఇద్దరు శ్రీనివాస్ గారు అన్న దుబ్బాకలు ఎవరు గెలిపించారు అనేది, దుబ్బాకలు గెలిచింది ఏందో ఇప్పుడు మనం చూడండి. మంచిర్యాల నుండి మల్కాజ్గిరి దాకా ఒక సామాజిక వర్గం కారిడార్ ఉంది. మీరు ఒకసారి చూసుకోండి అట్లా పోతే జగిత్యాల ఇట్లా పోతే కారిడార్ ఇట్లా చూసుకుంటే మీరు చూస్తే జగిత్యాల నుంచి చూస్తే ఇప్పుడు సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలు మధ్యలో దుబ్బాక గ్యాప్ ఉండే, ఇప్పుడు దుబ్బాక గ్యాప్ కూడా ఫిల్అప్ చేసి మల్కాజ్గిరి దాకా ఈ సామాజిక వర్గ గ్యాప్ ని పరస్పర సహకారాల మధ్యన గెలిపించుకున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మనం ఎక్కడెక్కడో చూసినా కూడా గెలిపించుకున్న వారు కూడా బుద్ధుబాకలు గెలిపించుకుని టీఆర్ఎస్ బీజేపీ కలిసి గెలుచుకున్నారు. అది కొత్తగా వీళ్ళు బీజేపీ సొంత బలంతో గెలిచింది కాదు, అది అంటే ఇలా కావాల్సింది కావడం. ఇక బీజేపీ సంగ్రామ యాత్ర ఇవెందుకు అవెందుకు అని చెప్తున్నారు కదా, దీనిలో కూడా చెప్తా అసలు విషయం ఏంటి అంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం కాంగ్రెస్ వైపు కన్సల్టేట్ కాకుండా ఎక్కడైనా చీలికలు వస్తాయేమో చిన్న చిన్న కొంత పీలకపోతే కొంతవరకు కొంత టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఏమన్నా ఓట్లు చీల్తాయా చీల్చే ప్రయత్నం ఏమన్నా చేస్తామా అనే ప్రయత్నం తప్పితే వాళ్ళు సొంతంగా ఏమో చేస్తామనే ప్రయత్నాన్ని కోసం కానీ కాదు. క్లియర్ గా మన దీంట్లో కూడా మన శ్రీనివాస్ గారు ఒక మాట అనలసింది అనాలి కాబట్టి అంటున్నారు దాంట్లో, మేము క్లియర్ గా చెప్తున్నాం కేఆర్ఎంబి ఉంది. కేఆర్ మన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయానికి వచ్చినప్పుడు ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడు, హైదరాబాద్ లో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు కదా. పార్లమెంట్ లో మాట్లాడి ఆ సమస్య మీద కొట్లాడి ఎందుకు పరిష్కరించుకో, ఒక్కనాడన మీరు పార్లమెంట్ లో మాట్లాడారు ఒక చిన్న రికార్డు పక్కన పెట్టారు మాట్లాడరు. ఏదైనా మాట్లాడితే ఇక్కడ ఇక్కడ రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ మాట్లాడతాడు, ఏదో చేస్తాం అది చేస్తాం కత్తులు డాళ్ళు బల్లాలు అంటాడు, అడిగిపోయిన తర్వాత కాళ్ళ మీద పడి తప్పే ఒకటి అవసరానికి ఒకరు అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ పరస్పర ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు, అది మనకు కనపడుతున్నది. ప్రజల ప్రయోజనాలు అనేది వాళ్ళకి సెకండరీ, వాళ్ళకి కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే అల్టిమేట్. మేము ఆ విషయం మాత్రమే చెప్పాల్సినాం, తిట్టాలి కాబట్టి తిట్టలేము మేము ఏ అంశం కూడా, మేము తిట్టాలి కాబట్టి నాకు డౌట్. మీరు అమిత్ షా ఇక్కడ ఏదో ఎవరింటికో ఏదో పెళ్లికో పేరంటానికి వచ్చినప్పుడు మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చెప్పండి, మీరే నేరుగా ఢిల్లీ వెళ్ళొచ్చు కదా టీ కాంగ్రెస్ గా వెళ్ళి అక్కడే అధికారిక ఆయన అధికారిక కార్యక్రమానికే వచ్చాడు, ఇక్కడే ఇవ్వాల్సిన అవసరమే ఉంది. మీరు టీ కాంగ్రెస్ గా మీకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఇప్పుడు టీ కాంగ్రెస్ కి ఒక ఐడెంటిటీ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పుంజుకుంటున్నారు, మీరు వెళ్తే దానికి ఒక గ్లామర్ కూడా వస్తుంది కదా, మీరు ఇక్కడ ఎందుకు తాపత్రయపడ్డారు? టైం అడిగింది అంటే మీరు కొద్దిగా ఒక చిన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. రీసెంట్ గా సిబిఐ కి ఒక వినతి పత్రం ఇచ్చి అదే రోజు ప్రధానమంత్రిది రాష్ట్రపతిది హోమ్ మంత్రిది అపాయింట్మెంట్ అడిగింది ఓపెన్ గా పత్రికాముఖంగానే చెప్పిండ్రు. ఇంత 15 రోజులు అయినట్టుంది కదా, 15 రోజుల కిందనే సిబిఐ కి క్లియర్ గా ఒక రిపోర్ట్ ఇచ్చి ఇవే రిపోర్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ తర్వాత కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్ట్ టెండర్ల కొనుగోళ్లు ఇవన్నీ అంశాల మీద ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో పూర్తి ఆధారాలతోటి సిబిఐకి ఒక వినతి పత్రం ఇచ్చిండ్రు. దాంతో పాటు రాష్ట్రపతిది ప్రధానమంత్రిది కేంద్ర హోంశాఖ మంత్రిది అపాయింట్మెంట్ అడిగారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. తెలంగాణకు వచ్చినప్పుడైనా ఒక 2 నిమిషాలు ఇవ్వమని చెప్పి అడిగి ఓపెన్ గానే ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందటినే మేము అడిగాం. అది మీరు కొంచెం అంటే రిమైండ్ ఇది చాలా పాతది కూడా కాదు, ఒక 15 రోజుల కిందనే సిబిఐకి కంప్లైంట్ ఇచ్చి అపాయింట్మెంట్ కూడా అడిగినట్టు మీరు మనం తెలుసు కదా, ఓపెన్ రికార్డు కదా వాగ్దానం గారు. రెడ్డి గారు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా మీరు ఒక ప్రయత్నం చేసి ఢిల్లీ అశోకరావు దగ్గర వెళ్ళి నుంచోండి ధర్నా చేయండి. మీకు వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేదాకా మీరు ఆగటం దేనికి, మీరు వెళ్ళి మీరు ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ కేసీఆర్ కరప్షన్ లేదా కేసీఆర్ ప్రభుత్వం ఈ రకమైన అవినీతికి పాల్పడుతోంది అనే విషయంలో మీకు స్పష్టమైన సమాచారం ఉండి మీరు చాలా సీరియస్గా దీన్ని టేకప్ చేయాలనుకున్నప్పుడు ఢిల్లీలో మీరు కథను తొక్కండి, జంతర్ మంత్రి దగ్గర తొక్కండి, అశోకరావుడికి వెళ్ళండి, తెలంగాణ భవన్ దగ్గర వెళ్ళి చేయండి. అంటే యూ హ్యావ్ టు డ్రా ద అటెన్షన్ కదా, ఏది ఆ ఫైర్ ఏమైపోయింది? మీరు చెప్పిన పాయింట్లు బాగానే ఉన్నాయి, అవి కూడా మేము పరిశీలిస్తాము. దాంతో పాటు మేము క్లియర్ గానే చెప్తున్నాం సిబిఐ దగ్గర మేము కంప్లైంట్ చేసి ఓపెన్ గానే, దానికి డెమోక్రటిక్ సిస్టమ్ కదా వాసుదేవన్ గారు. ఢిల్లీలో ధర్నాల సంగతి మీకు తెలుసు, కేవలం జంతర్ మంతరు లేదా రామ్లీలా మైదాన్ చిన్న చిన్నవి తప్ప అవకాశాలు బయట పోరు. మీకు తెలుసు ఢిల్లీలో ఉన్న సిస్టమ్ డెమోక్రటిక్ గా దాంట్లో ఉన్న దాంట్లో ఇక అవకాశం ఉన్న దాంట్లో ఒక పార్లమెంట్ మెంబర్ గా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ ముగ్గురిది లెటర్లు రాసే రిలీజ్ చేసి ఢిల్లీలో మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాము అనేది. తర్వాత సిబిఐ డైరెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇచ్చి మీడియాకు బ్రీఫ్ కూడా చేశారు, మీరు మనకు తెలిసిందే కదా.
తర్వాత ఇంకేమేం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన 15 రోజులు అన్నట్టుంది, తర్వాత ఎట్లా కొట్లాడాలి ఏందని సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు గవర్నమెంట్ మీద కేంద్ర ప్రభుత్వం అసలు రూపం కనపడడానికి మీకు ఒక క్లియరింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రేపు టీఆర్ఎస్ మీద ఎట్లా కొట్లాడదాం, కేసీఆర్ మీద ఎట్లా కొట్లాడదాం అనేది మళ్ళీ సెకండ్ ఫోర్స్ అంటే నిరంతర ప్రయాణం జరుగుతూనే ఉంటది, అది మీరు చూస్తూనే ఉన్నారు. దీంతో పాటు మనం ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మేం చేస్తున్నాం, ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అంటే మీకు వాస్తవాన్ని కనపడతట్టు ఒకసారి చూడడానికి. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా జరిగే ఏ అంశాన్ని కూడా బీజేపీ ప్రోత్సహించదు. టీఆర్ఎస్ కు నష్టం జరుగుతున్నది అనుకుంటే చేయదు, టీఆర్ఎస్ కు లాభం జరుగుతుందంటే బీజేపీ వాళ్ళు వచ్చి కడుపు విడిపోతారు, కాకపోతే మళ్ళీ వచ్చినాక తిట్టినప్పుడు తిడతారు. ఈ అన్ని అంశాలు మనం చూస్తున్నాం, వీటినే మనం ఒకసారి గమనించమని అడుగుతున్నాం. మేము చెప్తున్నాం మేము ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన మేమేదో కాదు, ఇద్దరి మధ్య టీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కానే కాదు, ఇద్దరు కలిసే ఒక ఆత్మ రెండు శరీరాలు అంటారు. ఏమంటారు? ఒక ఆత్మ రెండు శరీరాలు. అంతవరకు అంటే కేవలం కాంగ్రెస్ నష్టం చేయడానికి వాళ్ళు జరుగుతున్నా ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని బీజేపీ చిన్న చిన్న యాత్రలు చేస్తారు, చిన్న చిన్న విమర్శలు చేస్తారు. ఏదైనా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ కు ఏదైనా మసకాదు లేకపోతే ప్రభుత్వం మీద ఏదో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి ఒక మంత్రి వచ్చి ఏదో ఒక శాఖను తీసుకుని వచ్చి చాలా బాగున్నది అద్భుతం ప్రపంచంలోనే ఇది 7-8 వింత అన్నట్టు చెప్తే అద్భుతాన్ని క్రియేట్ చేసి పోతారు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం అట్లా సినిమాల్లో థియేటర్లోనూ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ లో తెలిస్తే తప్ప, ప్రెస్ మీట్ లో చూస్తే తప్ప బీజేపీ వాళ్ళకి తెలియదు, అది మనం చూస్తాం. ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా, మేము వీటిని మాత్రమే చెప్పదలుచుకున్నాం. ఇక దుబాకల గెలుపుని గురించి శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు శ్రీనివాస్ గారు దుబాక గెలుపులు చెప్పారు, అదొక సామాజిక వర్గ కారిడార్ లో చిన్న చిన్న గ్యాప్స్ ఏదైనా ఉంటే ఫిలప్ లో భాగంగా దుబాకను వాళ్ళు ఫిలప్ చేసుకోరు. మీరు చూసుకోండి అక్కడ నుంచి ఇక్కడ ఆదిలాబాద్ నుంచి మల్కాజ్గిరి దాకా. రైట్, ఒకసారి ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మాట్లాడతారు ఒకసారి. ఇక్కడ సాధారణంగానండి ఒక ఆత్మ రెండు శరీరాలు, నెక్స్ట్ రెండు పిల్లులు ఒక కోతి కథ మనకు తెలిసిన విషయమే. సాధారణంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వం అన్నైనా రీజనల్ పార్టీని అనుసంధానించుకుని పనిచేయాలి. ఇప్పుడు ఒక రివర్స్ స్ట్రాటజీ నడుస్తుంది, మీరు గమనించలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక జలక్కిచ్చి కేసీఆర్ గారు ఏ విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితితో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు, జలక్కిచ్చిన కాంగ్రెస్కి. ఇవాళ బీజేపీకి కూడా అదే జలక్కిస్తున్నారు. ఎలా తెలుసా అండి? ఇందాక లయజ్రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఆత్మ రెండు శరీరాలు కాదు, ఒకే ఆత్మ మూడు శరీరాలు. ఓకే, ఇక్కడ ఆయనకి రేపు పొద్దున్న యూపీఏ గవర్నమెంట్ వస్తే ఏం చేయాలన్న స్ట్రాటజీ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్తో ఎలా సస్టైన్ అవ్వాలన్న దానికి బ్రహ్మాండమైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ఇక్కడ సాధారణంగా ఏమవుతుందంటే రెండు పిల్లులు కొట్టుకుంటే కోతి కథ మనకు తెలుసు, అది రివర్స్లో చేసి చూపిస్తున్నారు. ఈయన రెండేళ్ళు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ ఉంటుంది ఖచ్చితంగా, ఈయన కాలయాపననే మీరు ఒకే ఒక మాట చెప్పండి, ఈ రెండేళ్ళు ఇక్కడ సస్టైనిటీతో మీరు ఏం చేసినా ఏమవ్వదు. రేపు పొద్దున్న మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ సెంట్రల్లో వచ్చింది అనుకోండి, పార్టీని మర్చేసేస్తారు, అయిపోయింది. అరుణ్ మీ దిగ్విజయ్ కొంచెం ఇటుకటి చేయబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది మీ కాంగ్రెస్కి, లేదంటే ఇదే టీఆర్ఎస్ పార్టీ ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవాల్సిన తరుణం మర్చిపోయినట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఇవన్నీ ఏంటంటేనండి, సెంట్రల్ గవర్నమెంట్ని ఒక రీజనల్ పార్టీ ఎలా ఆడిస్తుంది అన్న దానికి కొత్త పందా చూపించాడు కేసీఆర్ గారు. బీజేపీ అదే, ఈయన కపందాస్తాల్లో చిక్కుంది రెండు టర్ములు. మీరు ఇందాక ఇంకొక మంచి మాట చెప్పారు, అక్కడ ఎక్కడి నుంచో మొదలెట్టి ఇక్కడ ఎక్కడి దాకా ఒకే సామాజిక వర్గాన్ని ఎలా ప్లేస్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి గళ్ళు. ఎంతసేపు అండి ఓ సామాజిక వర్గ ప్రతినిధులు అందరూ వస్తుంటే, గతంలో మీ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ తెలుగుదేశం అంటే కమ్మ, వాళ్ళు పాపం ఉన్నారో లేదో తర్వాత విషయం, ఆపాదించడానికి చాలా సులువవుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని ఒక సామాజిక వర్గం పట్ల డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి పార్టీలకు అతీతంగా సామాజిక వర్గం గెలుపులు సాధారణం అయిపోతాయి. ఇక బీజేపీలో విద్యాసాగర్ గారు మర్చిపోయారా మీరు? సో ఇలాంటివి ఏం మర్చిపోక్కర్లే, ఎవరినైనా సరే వాళ్ళ ఔన్నత్యాలను ప్లేస్ చేయడానికి రీజనల్ పార్టీలు వీళ్ళ సర్వైవల్ ఎలా ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎలా ఉంటే ఆ ట్యూన్స్కి వీళ్ళు ఆడాలి. కానీ రాజకీయ పరిపక్వత, రాజకీయ మేధాతనం అనేది ఎలా ఉంటుందంటే ఈయన వాళ్ళని ఆడించే స్థాయికి తీసుకెళ్తున్నాడు. మీరు గమనిస్తే ఇంకోటి గమనించండి, ఇక్కడ ఈ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు ఏమి చేయట్లేదు ఇవన్నీ పాత కథలండి. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ప్రెసిడెంట్లు అయ్యేదాకా ఈ వైబ్రేషన్సే లేవు. గతంలోనే మీ ప్రెసిడెంట్లు రెండు పార్టీ ప్రెసిడెంట్లు కేసీఆర్ గారితో అనుసంధానించుకొని వాళ్ళ కాలక్షేపాలు తప్ప ఇంకే ప్రాయోజిత కార్యక్రమాలు ఉండేవి కాదు. చూసుకోండి పార్టీలు ఉనికికే ప్రమాదం తీసుకొచ్చిన స్థితికి తీసుకొచ్చి పూర్తిగా నిర్వీర్యం అయిన తర్వాత పాపం నా బంధువు అని భుజాల మీద వేసుకుని రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాన్ని ఏమంటారంటేనండి యుద్ధంలో ఆఖరి మజిలీ దాకా పోరాటం చేస్తున్న యోధుల కింద అభివర్ణించిన వీళ్ళిద్దరిని నిర్వీర్యం చేసేశారు పార్టీలని. అలాంటి దగ్గర నుంచి సక్సెస్ చూపించడానికి పాదయాత్రలు అనుకోండి, ఏవేవో యాత్రలని
అంత పోరాటం చేస్తున్న వ్యక్తులను కూడా అవహేళనకు గురవుతున్నారు. ఇప్పుడు చూడండి మీరు, దళిత బంధు పథకంతో ఇలా ఆకట్టుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ఇస్తున్న పిలుపులతో స్వచ్ఛందంగా ఎలా తరలిస్తున్నారో చూడండి. ఇవాళ బండి సంజయ్ గారు 2 సంవత్సరాల తర్వాత ఉన్న ఎలక్షన్స్లో కార్యకర్తల్లో చైతన్యం తెప్పించడానికి స్వచ్ఛందంగా ఆయన పడుతున్న పోరాటం చూడండి. ఇవాళ అపోజిషన్ పార్టీస్ని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ గారు మొదటి నుంచి చేసుకుంటున్న స్ట్రాటజీస్లో ఇవాళకి కూడా ఆయనే సక్సెస్ చూస్తున్నారు. మీరు నిశ్చితంగా అండర్ కరెంట్ కనుక గమనించగలిగితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న బీజేపీని మీరు అన్నట్టు అజిత్ రెడ్డి గారు సబ్మిస్ చేస్తూనే ఉన్నారు. ఈ 2 ఏళ్ళు హ్యాపీ అయినా రాబోయే ప్రభుత్వానికి మీతో అనుసంధానించుకోవడం ఎంతసేపు అండి ఆయనకి నల్లరి మీద నడక. సో వీటిలన్నిట్లోంచి ఎక్కడ సక్సెస్ మాడ్యూల్ చూస్తున్నాం అన్న విషయం చూసుకోగలిగితే 2 పార్టీలు కన్నా ఎంత పోరాటాలు చేస్తున్నా నేషనల్ పార్టీలు కన్నా రీజనల్ పార్టీ ఔన్నత్యమే ఇక్కడ జస్టిఫై అవుతుంది. 2 ఇయర్స్ సర్వైవల్ ఎంత స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకున్నాడో చూసుకోండి. 2 ట్రిప్పులు ఢిల్లీ, కుపుశాలు కదిలించగలిగాడు. ఇంత సమాయత్తం చేసిన బండి సంజయ్ గారు నా బంధు అని ఒక లేడర్ డైమెన్షన్తో కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్న విషయం పోయి ఇవాళ అజిత్ రెడ్డి గారు మళ్ళీ మీరే గమనించండి, ఈటెల రాజేంద్ర గారు వర్సెస్ కేసీఆర్ అంటారు. కాదు, అక్కడ కేసీఆర్ గారు పార్టీయే రీజనల్ పార్టీ, అది టీఆర్ఎస్ పార్టీ. నేషనల్ పార్టీ ఒక వ్యక్తిని ఎదుర్కొనే స్థాయికి తీసుకురాగలిగాడు. ఈ డైమెన్షన్స్ మీరు చూడండి. ఇవట్లోంచి ఎప్పుడైనా సరే అండి పోర్ట్రేట్ చేస్తున్న సిచ్యువేషన్స్లోంచి ఎవరైనా సరే రాజకీయ చాణిక్యత మీరు ఫామ్ హౌస్ నుంచి ఆయన తెచ్చుకొని ఆ బెయిల్ ముజే మారన్న పరిస్థితికి తీసుకొస్తున్నారు. చూసుకోండి, ఆయన నిశితంగా ఫామ్ హౌస్లో ఉన్నంత కాలం రాజకీయం గురించే చర్చిస్తాడు, రాజకీయమే చేస్తాడు అంటున్న దాంట్లోంచి ఒక విపరీత రాజకీయం అన్నది ఎలా ఉంటుందో చూడండి. రీజనల్ పార్టీలను కూడా ఆడించగలిగే స్థాయికి తెచ్చుకోగలిగాడు. వాళ్ళు చూడండి బీజేపీ ఏం ఆడగలుగుతుంది చెప్పండి. మీరు అన్నట్టు మీరే చెప్పేస్తారు, క్వశ్చన్ పేపర్ లీక్ ఎలా అవుతుంది చూడండి. కుల ఈక్వేషన్స్లోంచి డ్రైవ్ అవుతుంటే సస్టైనిటీ ఎక్కడుందో చూసుకోమానండి. తర్వాత ఇదే ఈటెల రాజేంద్ర గారు వైబ్రేషన్స్ ముందు ఎలా క్రియేట్ చేశారు, మొత్తం విద్యార్థి సామాజిక వర్గం అంతా నా పక్కే ఉన్న తరుణం చూసుకుంటే ఈ విద్యార్థి నాయకులకి వాళ్ళ అవుట్కమ్ చూపిస్తుంది. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ కానీ మీ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్సీయు ప్రెసిడెంట్ అంటే ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాడో చరిత్ర ప్రూవ్ చేసింది కాంగ్రెస్ పరంగా. ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీకి ప్రతినిధిగా చేస్తూ నాటి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎవరెవరైతే పోరాటానికి ముందున్నారో వాళ్ళందరికీ రాజకీయ ఔన్నత్యాలు కల్పించుకుంటూ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. సక్సెస్ చూసుకోండి, మీరు కావాలంటే మీరెవరు కాదని లేని పరిస్థితి. ఒక ఇండివిజువల్గా మీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ మా పార్టీలో ఉన్న వాళ్ళు కానీ తెలంగాణ పోరాటంలో నిలబడి ఈ కుర్రాలను ఎవరు ఏమనలేని పరిస్థితికి కూడా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకొక విషయం, గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తిని కనుక మీరు అభివర్ణించుకుంటూ చూస్తుంటే ఈటెల రాజేంద్ర గారికి కుడిభుజంగా ఉన్న వ్యక్తిని అంటే ఆయనకి రాజకీయ చైతన్యం కల్పించకూడదు తప్ప ఈటెల రాజేంద్ర గారి కిందనే ఉండాలి ఆయన అన్న సిచ్యువేషన్లో ఈటెల రాజేంద్ర గారు కూడా ఏమనలేని పరిస్థితిని డ్రైవ్ చేస్తున్నాడు. ఇవన్నీ మీరు గమనిస్తే, మీరు గమనిస్తే చూసుకోండి, పోరాట యోధులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా కాకుండా ఒక ఎన్ఎస్యు ప్రెసిడెంట్కి మీరు టికెట్ ఇచ్చుకునే పరిస్థితికి మీరు డ్రైవ్ చేశారు. ఇది కొండా సురేఖ్ గారికి ఆయన పేరేంటండి ఎన్ఎస్యు ప్రెసిడెంట్ గారికి కంపారిజన్ అన్న సిచ్యువేషన్ కూడా మీరు గమనించుకోండి ఒకసారి. వెంకట్ బలమూరి, అదే వెంకట్ బలమూరి గారికి కొండా సురేఖ్, అంటే మీరు కొండా సురేఖ్ గారికి ప్లాన్ చేద్దాం అనుకోండి అంటే ఒక రాజకీయంలో ప్రూవెన్ క్యారెక్టర్స్ వర్సెస్ ఒక సడన్ గా సస్టైనిటీ తీసుకొచ్చిన ఒక స్టూడెంట్ ఎవాల్యుయేషన్స్ అన్న విషయంలోంచి ఆ కోణంలోంచి గమనించండి. అంటే పార్టీలు క్యాండిడేట్లను కూడా ఇక్కడి నుంచి కూర్చొని ఎలా డిసైడ్ చేయగలుగుతున్నాడో చూడండి ప్రక్రియ మీరు గమనించండి. ఈటెల రాజేంద్ర గారి ఆయన ఏం చేశారు, కాన్వాయ్లతో కుర్రాలను తీసుకుని మూవ్ చేశారు ఆల్ యూనివర్సిటీ కుర్రాళ్లతో. ఎస్, స్టూడెంట్స్ అంతా ఈయన వెనకాతలు ఉన్నారన్న తరుణంలోంచి ఇదే స్టూడెంట్స్తో ఆయన పోరాటం చేసేలా చేశాడు. ఇన్నాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ చూడండి, ఇవన్నీ మీరు ఒకటి గమనించండి, ఉస్మాన్ యూనివర్సిటీలో కాలు పెట్టలేని తరుణం ఇవాళకి కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేతకి. ఆ రోజు కూడా నిలువరించింది ఈటెల రాజేంద్రే. ఈ స్టూడెంట్స్ పక్కన నిలబడి టీఆర్ఎస్ పార్టీని అనుసంధానించిన వ్యక్తి ఈటెల రాజేంద్ర. అలాంటి ఈటెల రాజేంద్ర అదే కుర్రాలతో పోరాడే పరిస్థితి క్రియేట్ చేశాడు. అంటే మొత్తానికి రాజకీయ హైదరాబాద్ బై ఎలక్షన్ అనేది ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది, కొత్త ట్విస్టులు తీసుకొస్తుంది. చూద్దాం అవుట్కమ్ ఎలా ఉంటుందో. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్. థ్యాంక్ యూ.